ఇటీవల కురిసిన వర్షాలకు వరదమయమైన 13వ వార్డు బొడగజంగాల కాలనీని మున్సిపల్ చైర్మన్ మాధవిరాజు సందర్శించారు. కాలనీ వాసులకు మున్సిపల్ చైర్మన్ మాధవి, 13వ వార్డు కౌన్సిలర్ లావణ్య శ్రీనివాసులు కాలనీ వాసులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో కాలనీ వాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని, కాలనీ వాసులు అధైర్య పడొద్దని తాము అండగా ఉంటామన్నారు. వారి వెంట కమిషనర్ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ నరాల శేఖర్, లావణ్య శ్రీనివాస్ ఉన్నారు. ఈరోజు చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు ఇక్కడికి రావడం పరిశీలించడం జరిగింది. వారికి గత వారం నుండి అన్నము పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వారి అందరికీ నమస్కారం. ఈరోజు వెమ్నాడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 13వ వార్డులోని గడమిది లావణ్య వారి కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో మరి గత వారం రోజుల నుంచి కురిసిన వర్షానికి మరి ఇక్కడ ఉన్నటువంటి బుడగ జంగాల కాలనీ అంటే ఇక్కడ దాదాపు 15-20 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు వర్షానికి మొత్తం బురదమయం కావడంతో మరి ఇక్కడి ప్రజలు ఇక్కడ కౌన్సిలర్ దృష్టి తీసుకెళ్తే వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నీటి మట్టం కావడం వల్ల మొత్తం ప్రాంతం అంతా బురదమయమైంది. ప్లస్ వాళ్ళు చీకట్లో ఉంటున్నాము, మేము ఇక్కడ విద్యుత్ కరెంటు కూడా లేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ మొత్తం ప్రాంతం అంతా బ్లీచింగ్ కావచ్చు, అదేవిధంగా లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే స్తంభాలు ఉన్నాయి, వాటికి లైట్లు కూడా శాశ్వతంగా లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడికి వారికి ఏ విధమైన ఆపదైనా ఏదైనా వారికి వచ్చినట్టయితే మా దృష్టి తీసుకొస్తే మేము సత్వరమే స్పందిస్తామని తెలియజేసుకుంటున్నాం. వారం రోజుల నుంచి వర్షం పడడం వల్ల మరి వారికి తినడానికి కూడా తిండికి ఇబ్బంది అవుతున్న దృష్ట్యా మేము దృష్టిలో ఉంచుకొని మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు వారికి మేము అన్నపూర్ణ భోజనం నుండి వారికి ప్రతిరోజు 3 పూటల భోజనం అందించడం జరిగింది. మరి వారికి వారు కూడా రావంగానే మాకు చాలా బాగా పెట్టారు, అన్ని రకాలుగా ఇంటి భోజనం లాగానే ఉంది అని వారు కూడా చెప్పడం జరిగింది. మన వార్డు ప్రజలు కౌన్సిలర్స్కి అందరికీ ధన్యవాదాలు.